పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాలు విద్యుత్ ఇంటి చెత్తపై చెత్త పన్నులను వెంటనే తగ్గించాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన రాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ కి వినతి పత్రం అందజేశారు. చాలా దారుణం చూడండి ప్రజలు ఈ రోజుల్లో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం ఎంత దారుణం. ఒక ఆటో డ్రైవర్ ఒక అద్దె ఆటో తీసుకొని అద్దె ఏం చేసుకొని సాయంత్రం అయ్యేటప్పటికి అతని ఫ్యామిలీ ఎలా బతకాలి, అతను తోలేదు 500 అయితే 500 కట్టి వాళ్ళ కుటుంబం ఎలా బతకాలి కష్టకరం. ఇక నిచ్చెన సుధరలు చూడండి ఈ రోజుల్లో కందిపప్పు నూనె 200 రూపాయలు 70 రూపాయలు ఉండింది 200 రూపాయలు పేద మధ్య ప్రజలు ఎలా బతకాలి ఒకసారి ఆలోచించండి. ప్రజల్లారా కేంద్ర ప్రభుత్వం అంటది మేము 5 కేజీలు ప్రతి మంచికి 5 కేజీలు బియ్యం ఇస్తున్నామంట, 5 కేజీలు బియ్యం చేసుకున్న బియ్యం పచ్చి బియ్యం తింటామా, గ్యాస్ కొనాలంటే 1000 రూపాయలు 1000 రూపాయలు అడగాలంటే పేద ప్రజలు అక్కడ వంద అక్కడ వంద తీసుకున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇలాంటి పరిస్థితులు విద్యుత్ ఛార్జీలు పెంచడం నిత్యావసర ధరలు కానీ విద్యుత్ ఛార్జీలు కానీ పెంచి రాష్ట్ర పన్ను చెత్త పన్ను రెండు రద్దు చేసి పేద మధ్య ప్రజలు కాపాడాలని. అలాగే ఎంతోమంది నిరుపేదలు అల్లాడుతూ ఉన్నాయి కరోనా మహమ్మారి వల్ల, దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే తగ్గించి ఈరోజు చూడండి మన ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ చూసినా మన స్త్రీలపైన అత్యాచారాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబం చిన్నప్పటి నుంచి అవగాహన వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క స్త్రీ మన అక్క మన వదిన మన అమ్మ మన పెద్దమ్మ అని ప్రతి ఒక్కళ్ళు చెప్పినప్పుడు ఇలాంటి దారుణాలు ఎక్కడ జరగవు.